దసరా నవరాత్రులలో దుర్గాష్టమి మహానవమి విజయదశమి ఈ మూడు పర్వదినాలకు ఎంతో ప్రశస్తి ఉందంటారు ఏమిటా ప్రత్యేకత దుర్గా అష్టమి మహానవమి విజయదశమి ఈ మూడింటికి ఇచ్ఛా జ్ఞాన క్రియాత్మకంగా లేక ఇచ్ఛా క్రియా జ్ఞానాత్మకంగా లేక క్రియా జ్ఞాన ఇచ్ఛాత్మకంగా ఈ మూడింటిని ఎలా కావలిస్తే అలా మనం స్వాధీనం చేసుకునే నిమిత్తమై త్రిరాత్రి రూపంలో ఈ మూడు రోజులలోనైనా అమ్మను స్తోత్రం చేయాలి అని ఒక విధానం వివరిస్తుంది హస్త శ్రవణం ఆరంభం ఉద్వాసన వీలు కానటువంటి వారు మధ్యే మార్గంగా ఏ రోజున మూలా నక్షత్రం ఉంటుందో ఆ రోజున కలశస్థాపన చేయాలి మూల అనే నక్షత్రం ఉన్న రోజున పూజించడం త్రిరాత్రవ్రతం అనే పేరిట ప్రసిద్ధం అష్టమి నవమి దశమి ఈ మూడింటిలో విశేషంగా వాహన పూజ ఆయుధ పూజ ఆత్మ పూజ ఈ క్రమంలో అష్టమి నవమి దశమి మూడు రోజులలో కూడా ఉద్ధరేదాత్మనాత్మానం మనల్ని మనం ఉద్ధరించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టాలి తొమ్మిది రోజులలో చివరి మూడు రోజులైనా అనుకున్నప్పుడు ఇచ్ఛా క్రియా జ్ఞానం దుర్గా అష్టమి ఇచ్ఛ మహానవమి క్రియ పరిశుద్ధమైన జ్ఞానం విజయ దశమి ఈ క్రమంలో దుర్గాష్టమి ప్రయాణాలు చేయకూడదు అని కూడా శాస్త్ర సంప్రదాయం ఏవైనా కారణాల చేత ప్రయాణాలు చేయాలి అనేటటువంటి వారు అష్టమి నవమి అంటే దుర్గాష్టమి నాడు కానీ మహానవమి నాడు కానీ ప్రయాణాలు చేయరాదు అంతకంటే పూర్వమే చేసి ఉండాలి అత్యవసర పరిస్థితులలో దుర్గాష్టమి మహానవమి విజయదశమి ఈ రోజులలో ప్రయాణాలు చేయాలి అనుకునేటటువంటి వారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ శ్లోకం చెప్పి ప్రయాణాలు చేయవచ్చు అత్యవసరం అయితే విజయదశమి నాడు కూడా ప్రయాణం చేయాలి కానీ దుర్గాష్టమి నాడు ప్రయాణాలు చేయకూడదు అని ఆర్ష సంప్రదాయం నేటికి ప్రభుత్వ నియమాలలో దుర్గాష్టమి అధికారపూర్వకమైన సెలవుగా మనం గమనించవచ్చు విజయదశమి దుర్గాష్టమి ఈ రెండు రోజులలో కూడా ప్రభుత్వ లాంఛనాల అవసరాలలో కూడా మనం సెలవు దినాలుగా ఎందుకు ప్రకటించారు అంటే విజయదశమి ఎంత ప్రామాణికమైనదో దుర్గాష్టమి కూడా అంతే ప్రామాణికమైనది అష్టభుజిగా ఆ జగదంబను కొలిచేటటువంటి రోజు దుర్గాష్టమి ఈ రూపాన్ని రామకృష్ణ పరమహంస వారు వర్ణించి ఉన్నారు.